హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సోయా కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా కొంచెం వాటర్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్లో సోయా చంక్స్ యాడ్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ పాటు ఈ వాటర్లోనే ఉంచండి. ఇలా మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అన్నీ మునిగేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసి 20 మినిట్స్ పాటు ఇలా పక్కన ఉంచండి. 20 మినిట్స్ తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. తీసుకుని వీటి మీద కోల్డ్ వాటర్ యాడ్ చేయండి. వీటిల్లో కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది మళ్ళీ, సో వాటిని అంతా కూడా ఇలా స్క్వీజ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా మరీ ఫైన్ పేస్ట్లాగా కాకుండా కోర్స్ పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువ నలగాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఉడికించి మ్యాష్ చేసిన పొటాటో కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక 3 ఫుల్ పొటాటోస్ యాడ్ చేశాను. అలాగే పచ్చిమిరపకాయలు యాడ్, ఆనియన్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీరా పౌడర్ అండ్ మిరియాల పొడి, పెప్పర్ పౌడర్. ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఆప్షనల్, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసేయండి. మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బంగాళాదుంప నీరు ఉంటుంది కదా కొంచెం. సో ఇలా కలిపేసేయండి అంతా కూడా. ఇలా కట్లెట్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. అన్నీ షేప్ కూడా ఆప్షనల్ అండి, మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ అలాగే మైదా తీసుకోండి. ఆ మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేయండి. మైదా ప్లేస్లో కార్న్ ఫ్లోర్ అయినా పర్వాలేదు. సో ఇలా మిక్స్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా మైదా వాటర్లో యాడ్ చేసి బ్రెడ్ క్రమ్స్ రెండు వైపులా అద్దండి. ఇలా అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఒక దోశ ప్యాన్ తీసుకుని దాని మీద ఆయిల్ యాడ్ చేయండి. మీరు డీప్ ఫ్రై అయినా చేయొచ్చు, కానీ ఎక్కువ ఆయిల్ తీసుకుంటాయి ఇవి. సో నేను ఇలా దోశ ప్యాన్ మీద చేస్తున్నాను. సో ఇలా బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోండి. ఇవి టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో చూసారు కదా, మన సోయా కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.